हाई दिस सिंधु वेलकम बैक टू अवर चैनल सिंधु क्रिएटिव थिंग्स मनम प्लम केक इंट्लोनी एला तैयार चेयालनेदी एग्जाक्ट बैठ मन तीसुकुने विधंगाने सेम टेस्ट तो मन इंट्लो एला मेक चेसुकोवालो नेनु मीतो शेर चेसुकुंटानु। इप्पुडु मनम केक की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामंडी। नेनु 200 ग्राम्स मैदा तीसुकुन्नानु, ईक्वल क्वांटिटी 200 ग्राम शुगर तीसुकुन्नानु। मन प्लम केक की मेन अंडी पट्टा अंटे 1 इंच एग्जेल 2 इंचेस पट्टा तीसुकुन्नानु। 3 లవంగాలు తీసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కాయలా ఉంటుంది కదండి, జాజికాయ అంటారు కదా, దాంట్లో ఒక చిన్న పీస్ కొంచెం తీసుకున్నాను, చూపించాను కదండి, ఆ క్వాంటిటీలో మీరు తీసుకోండి। నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి, ఇప్పుడు మనకి సీజనే కాబట్టి దొరుకుతుంది। 1 టేబుల్ స్పూన్ రెడ్ వైన్ తీసుకున్నాను, ఇదే మంచి టేస్ట్ వస్తుందండి మనకి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జామ్ తీసుకున్నానండి, మనకి రెగ్యులర్ ఇంట్లో ఉంటుంది। 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ salt, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అండి। నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి। ప్లమ్ కేక్ లో మనకి ఏమేమి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవచ్చు। నేనైతే 3 డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, కిస్మిస్, కాజు, బాదం, ఇవి 3 ఏ తీసుకున్నాను। మీకు కావాలంటే టూటీ ఫ్రూటీ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ లో। నేనైతే ఈ 3 ఇంగ్రీడియన్స్ తీసుకున్నాను। नेक्स्ट वच्चेसि 1 एग् तीसुकुन्नानु अंड 3 ड्राप्स आफ् वेनिला एसेंस अंड 100 ग्राम्स बटर तीसुकुन्नानंडि। नेक्स्ट 50 ml मिल्क, मनकि अदि मिक्स चेसेटप्पुडु कन्सिस्टेंसी कोसम मनकि कोंचेम सरिपोवडानिकि 50 ml मिल्क तीसुकुन्नानंडि। ఇవి మనకి కావాల్సిన కేక్ కి ఇంగ్రీడియన్స్ అండి। చాలా ఈజీగా మనం ఇంట్లోనే మేక్ చేసుకోవచ్చు, ఫెంటాస్టిక్ టేస్ట్ వస్తుందండి, బయట మనం కొనే అవసరమే లేదు। నేను ఇప్పుడు చేస్తాను చూడండి, నేను షుగర్ ని మెల్ట్ చేస్తున్నానండి। మనకి అది మొత్తం లిక్విడ్ ఫామ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం షుగర్ ని మెల్ట్ చేసేయాలి। చూసారా ఎట్లా వచ్చిందో, ఇట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఒక 1/2 గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, 1/2 గ్లాస్ కూడా కాదు, కొంచెం వాటర్ యాడ్ చేయాలి। అంటే స్టవ్ ఆన్ అవుతూనే ఉంటుంది, మనకి ఇట్లా పొగ వస్తుంది, కొంచెం వాటర్ యాడ్ చేయగానే మనకి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి। ఒక మేబీ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి, నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి। అది కొంచెం చల్లగా అయిన తర్వాత, కంప్లీట్ గా కాదు కొంచెం చల్లగా అయిన తర్వాత నేను యాడ్ చేస్తాను చూడండి। 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను కదా, ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేశాను। 1 టేబుల్ స్పూన్ వైన్, రెడ్ వైన్ యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ 1 బై 1 నేను యాడ్ చేస్తాను చూడండి, ఏమేమి యాడ్ చేస్తున్నాను, చాలా ఈజీగా అయిపోతుందండి। బటర్ వచ్చేసి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి, బటర్ సాల్ట్ లెస్ బటర్ తీసుకోండి, వితౌట్ సాల్ట్ ఉంటుంది కదా ఆ బటర్ తీసు, ఎందుకంటే మనం ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి మరి కొంచెం మన ఉప్పు ఎక్కువ అయిపోతుంది। నేను డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తాను చూడండి। యాక్చువల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం వైన్ లో గాని ఆరెంజెస్ లో గాని 1 అవర్ మనం నానబెట్టి సోక్ చేస్తారు, నేనైతే డైరెక్ట్ గా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం మనకి మిక్స్ అయ్యే లోపు మనకి ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా సోక్ అయిపోతుందండి మొత్తం మనకి మెత్తగా అవుతే। నేను వెనిలా ఎసెన్స్ కూడా ఒక 3 డ్రాప్స్ యాడ్ చేశానండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తున్నాను। నెక్స్ట్ ప్రాసెస్ కి మనం ఆట తీసుకున్నాం కదండి మైదా, ఆ మైదాని ఒక బౌల్ లో తీసుకున్నాను। ఇప్పుడు చాలా ఈజీగా ఏమేమి ఇంగ్రీడియన్స్ చేస్తానో ఒక్కసారి మీరు చూడండి। నేను వచ్చేసి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను కదా, 1 స్పూన్ అవి యాడ్ చేశాను। నెక్స్ట్ salt అండి, 1/2 టీ స్పూన్ salt, కొంచెం తగ్గించి వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు। నెక్స్ట్ మనకు వచ్చేసి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అండి। కేక్ కి మనకి మెయిన్ ఇవి పొంగాలి, మంచి స్పాంజీగా రావాలంటే ఇవి కంపల్సరీ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఇవంతా కూడా ఈవెన్ గా మిక్స్ చేసుకుని మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక ప్రాసెస్ మేక్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో షుగర్ సిరప్ లో నెక్స్ట్ 1 ఎగ్ తీసుకున్నాను, మీకు కావాల్సితే ఇంకొక ఎగ్ కూడా తీసుకోవచ్చు। నేనైతే ఒక ఎగ్ సరిపోతుందండి ఈ క్వాంటిటీకి, బాగా బీట్ చేయండి, చాలా బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో బీట్ చేయండి, అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఎగ్ బ్యాటర్ ని యాడ్ చేస్తాను। యాడ్ చేసిన తర్వాత చాలా ఈవెన్ గా నీట్ గా క్లీన్ గా బాగా ఎక్కువసేపు మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి, కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆట ఉంది కదా, అన్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్నా ఉంది కదండి బ్యాట్, అది ఉంది కదా ఆట, మైదా అవన్నీ మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా ఈ బ్యాటర్ లో యాడ్ చేసుకుంటూ మనం థిక్నెస్ చూసుకుంటూ మిల్క్ ని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ నేను మీకు చూపించాను కదండి పట్టా, లవంగాలు, నెక్స్ట్ జాజికాయ, అవి పౌడర్ చేసుకున్నాను। ఆ పౌడర్ ని నేను ఈ బ్యాటర్ లో మిక్స్ చేస్తున్నాను, అంటే ఈవెన్ గా మిక్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మిక్స్ చేయలేదు। ఈ ట్రిక్స్ మీరు కంపల్సరీ పాటించారంటే ఫెంటాస్టిక్ కేక్ మీకు అవుట్పుట్ వస్తుందండి।
నీట్గా మిక్స్ చేయాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒక్కసారి యాడ్ చేశారంటే అది మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉన్నప్పుడు నేను మనం మిల్క్ తీసుకున్నాం కదా ఆ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటూ మనం మంచి బ్యాటర్ ఫామ్ అయ్యేలాగా మనం మిడిల్ మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ చేసేటప్పుడు కేక్ బ్యాటర్ ఎప్పుడు మీరు మిక్స్ చేసినా కంపల్సరీ కట్ అండ్ ఫోల్డ్ ఉంటుంది కదండి. ఇట్లా చూస్తే నేను చేస్తాను చూడండి, రౌండ్గా చేసి మిడిల్లో కట్ చేయాలి. దాన్ని కట్ అండ్ ఫోల్డ్ అంటారు. ఈ టైప్లోనే మీరు కేక్ని మిక్స్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా మంచి బ్యాటర్ మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేను మిక్స్ చేస్తాను చూడండి. మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి ఈవెన్గా. ఈ మెథడ్లోనే మీరు చేశారంటే బయట ఇంకెప్పుడు మీరు ఫ్లమ్ కేక్ తీసుకోరు, కంపల్సరీ మీరు ఇంట్లోనే మేక్ చేసుకుంటారు. చాలా ఈజీగా మంచి టేస్టీ అయిన ఫ్లమ్ కేక్ మన ఇంట్లో చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మిక్స్ అయిపోయింది చూసారా, కన్సిస్టెన్సీ చూడండి ఎట్లా ఉందో. మనం ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను బటర్ పేపర్లో నేను కేక్ని ఈ బ్యాటర్ని అప్లై చేస్తాను. బటర్ పేపర్ ఎలా చేయాలో నేను ప్రీవియస్ కేక్ వీడియోలో చూపించాను, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు కేక్ కంటైనర్లో బటర్ పేపర్ వేసి నెక్స్ట్ మన ఈ బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్ని అంతటిని కేక్ కంటైనర్లో నేను షిఫ్ట్ చేస్తున్నాను. మనం కుక్ చేసుకోవాలి కాబట్టి దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. కంప్లీట్గా నీట్గా క్లియర్ అందులో షిఫ్ట్ చేసుకుని కొంచెం ట్యాప్ చేయండి. నెక్స్ట్ నేను ఇడ్లీ కుక్కర్లో వితౌట్ ఓవెన్ నేను మేక్ చేసి చూపిస్తున్నాను. ఇడ్లీ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి ఒక చిన్న మూత పెట్టానండి. దాని మీద ఇప్పుడు ఈ కేక్ కంటైనర్ని నేను షిఫ్ట్ చేస్తున్నాను చాలా కేర్ఫుల్గా. ఎందుకంటే ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ మనం. తర్వాత మనం ఈ కేక్ కంటైనర్ని దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఈ కంటైనర్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం అది పెట్టేటప్పుడు కంపల్సరీ మీరు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుని పెట్టండి. పెట్టిన తర్వాత ఇంక మూత ఏమవుద్దు, కేక్ మీద కేక్ కంటైనర్ మీద మూత వద్దు. మనం ఇడ్లీ పాత్ర మీద మూత వేసేసుకుందాం. చూసారు మనకి ఎట్లా ఉందో, కుక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 30 మినిట్స్ మనకి మీడియం ఫ్లేమ్లో మనకి కుక్ అవ్వాలండి. మీరు ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. మనకైతే నేను ఇప్పుడు 25 మినిట్స్ మోర్ దాని తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. మనకి నేను చాక్ పెట్టి, ఒకవేళ మీకు స్టిక్ ఏమన్నా ఉంటే మీరు స్టిక్ చేసి చూడండి. నేను చాక్ పెట్టాను, చాలా నీట్గా ఏమి మనకి అంటుకోలేదు, కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన ఫ్లమ్ కేక్ ఎట్లా వచ్చిందో, హోమ్ మేడ్ కేక్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూడండి, యాక్చువల్లీ బయట అంతా సమ్ డిస్టర్బెన్స్గా ఉందని నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. నేను వీడియో తీసేటప్పుడు నేను మాట్లాడలేదండి, ఎందుకంటే పక్కన వేరే సౌండ్స్ సాంగ్స్ ఏవో వస్తున్నాయి. అందుకని మళ్ళీ ఎందుకులే ప్రాబ్లం అనేసి నేను చేయలేదు. అది కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేశాను. కొంచెం కేర్ఫుల్గా నేను బటర్ పేపర్ రిమూవ్ చేస్తున్నాను. ఎక్కువ టైం పట్టింది కాబట్టి నేను స్పీడ్ మోడ్లో పెట్టేశానండి. మనకి ఆ బటర్ పేపర్ని అంతా కూడా నేను తీసేస్తున్నాను. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అసలు మీరు ఒక్కసారి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోకుండా నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా. చాలా కష్టపడి చేస్తున్నాము. చూడండి నేను పీసెస్గా కట్ చేస్తున్నాను. కొంచెం టైం టేకింగ్ ఉంది కాబట్టి నేను స్పీడ్ మోడ్లో పెట్టేసాను. స్పీడ్గా కట్ చేసే చాక్ ఉంటుంది కదండి, అది మనకి కొంచెం ప్లెయిన్గా కాకుండా ఇట్లా గొతుకులుగా ఉంటుంది కదా, కక్కుళ్ళులా వస్తుంది. అలాంటి నైఫ్తో మీరు కట్ చేసినట్లయితే మీరు ఈజీగా కేక్, ఎందుకంటే మనకి ఇవి ఇవన్నీ ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్, కొంచెం కట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. చూసారా పీసెస్గా ఎంత బాగా ఎంత ఫ్లఫీగా ఉందంటండి కేకు. టేస్ట్ అయితే ఇంకా అమేజింగ్. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.